గాంధీజీ కలలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నారని డిసిఎంఐ చైర్మన్ వీరి చలపతి అన్నారు. ఆయన నెల్లూరు జిల్లా కొత్తవంగల గ్రామంలో గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. पैलट बेसिस मैं गौतम नगर रामन्नपालम अभी सक्सेसफुल मन की जिला व्याप्त में मन की पेरुचि एंदरो दातलु ग्राम प्रजलु अक्कड़ सहकरिंचि प्रोग्राम मुंदुकु तीसुकेल्लारु अक्कडैते उन्नायो आ ग्राम ग्रामी प्रप्रथम गांधीजी गारी शुभाकांक्षलु गणपति शुभाकांक्षलु मरी कार्यक्रम व्यतिरिक्त एमपीडीओ गारी गांधीजी जयंती जरूक दाग प्रती सचिवालय गतल ग्राम पंचायती अगर मीट जो अच्छी ग्राम सब प्रारंभ जरूर दावे दागारी गौरव मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारु मरी कार्यक्रम की मन मन शुभ्रत परशुभ्रत कलोजुक ग्रामा परशुभ्रत वाल ग्रामा ये विधा उद्वारा ग्राम पैस्थिमे एला व्याधु की लोन का ग्राम वातावरण अन्नी विधाल परशुभ्रत लाबी ఇకొన్నటువంటి స్కామ్స్ ఎవరైతే ఈక పంచాయతీ ఆఫీసులో పనిచేస్తా కాలంలో నడుస్తూ చిన్నగా ఉంటారో మరి వారు మనం చేసినటువంటి ఏసి బయట వేసినటువంటి రెసిడెంట్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ తీస్తూ మరి వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మనకి సేవలు చేస్తున్నటువంటి వారిని సత్కరించాలి. తద్వారా ఈక పంచాయతీలు అయితేనేమి అన్నీ కూడా పరిశుభ్రతలో ఉన్న విధంగా కూడా వారే కాకుండా మరి గ్రామస్తులు కూడా తోడ్పాటు ఉండాలని ఈ యొక్క మనం మన పరిశుభ్రత కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీగారు చెప్పి ఈ యొక్క రాష్ట్రంలో ఇటీవలలో కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మన మండలంలో పైలట్ ప్రాజెక్ట్ కింద మొట్టమొదట గౌతమ నగర్ అయితేనేమి రామపాలెం గ్రామంలో కూడా తీసుకుని ఇప్పటి వరకు దాదాపు ఆ యొక్క రెండు గ్రామాలు కూడా ఈ యొక్క పరిశుభ్రత ఏ విధంగా చేయాలి మరి కడి చెత్త పొడి చెత్త రెండు కూడా సేకరించి తద్వారా గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క పరిశుభ్రతని పెంచుకుంటూ మరి గ్రామస్తులు కూడా ఒక అవగాహన కల్పించి వాళ్ళతో పాటు కూడా ఈ యొక్క పరిశుభ్రత కావాలంటే ఏ ఒక్కరితో కాదు గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో మీ యొక్క చేతులు ఉండాలి. ఎందుకంటే ఏ ఒక్కరి వల్ల జరిగే విషయం అయితే ఎక్కడో దగ్గర తీసుకొచ్చి కుప్పతోటలో పోజ్ చేసి వెళ్ళిపోతే ఆ కార్యక్రమానికి ఉన్నటువంటి స్కాండల్ చేస్తాం. రెడ్డి కాకుండా ప్రతి ఒక్కరూ మన ఇంట్లో ఉన్నటువంటి చేతని ఏదో పుట్టుందారో ఏదైనా ఈ యొక్క డబ్బాదారు ఏడోదారు బయట పెడితే ఇక్కడ వాళ్ళు సేకరించి తద్వారా ఇవి తడి పొడి రెండు రకాలుగా బయట తీసుకెళ్ళి పెట్టి అక్కడ ఇట్లా ఎరువులుగా మార్చడం దానివల్ల మనకి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి పరిశుభ్రంగా ఉండేదానికి ఒక చైతన్యం విస్తరించే విధంగా కూడా శ్రీకారం చుడుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో స్కీములు పెడతా ఉన్నారు బట్ ఎన్నో స్కీములు పెట్టి ఎన్నో కోట్ల రూపాయలు కూడా రైతులకి సంక్షేమ పథకాల ద్వారా అందిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఎందుకంటే మనమని భాగస్వామ్యం చేసి ప్రతి ఒక్కరూ ఇంటికి రెండు రూపాయలు ఇవ్వని చెప్పి చెప్పడానికి మనం కూడా భాగస్వామ్యం అయితే ఈ యొక్క కార్యక్రమం కూడా కార్యక్రమం ఇది జయప్రదం అవుతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క రెండు రూపాయల కార్యక్రమం కూడా చేపట్టింది. ఎందుకంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినప్పుడు రెండు రూపాయలు పెద్ద సమస్య కాదు. కాకపోతే ప్రతి ఇంటి వారు కూడా రెండు రూపాయలు ఇస్తే మనం కూడా రెండు రూపాయలు ఇచ్చేసి కార్యక్రమాలను కూడా మనం కూడా భాగస్వాములైనాం మన గ్రామ పరిశుభ్రతకి మనం కూడా చేయతనవుతున్నాం మనం కూడా ఈ పరిశుభ్రతలో భాగస్వామి అవుతున్నాం. మంచి ఉద్దేశంతో
గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీన్ని కూడా గ్రామస్తులు కూడా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించి మరి ఇప్పటి చదువుకున్న వాడు కూడా కొంతమంది కాలనీలు కూడా వాళ్ళు కూడా బలకొచ్చి చెప్పి వాళ్ళు మోటివేట్ చేసి అక్కడ కూడా ఎలాంటి చెత్త ఒకే దగ్గర వేయకుండా మరి వారింట్లోనే పెట్టుకొని సేకరించేటప్పుడు దీన్ని మాత్రమే బయట తీసుకొచ్చి పెడితే తద్వారా ఆ యొక్క కాలనీలో కూడా ఎలాంటి వ్యాధులు అంటే మలేరియా అయితేనే డెంగ్యూ అయితేనే ఇటువంటి కార్యక్రమాలు వ్యాధులు కూడా పరిశుభ్రతగా ఉంటే ఉంటే కూడా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం. ఈ యొక్క శుభ్రతగా ఉంటే ఎలాంటి వ్యాధులు కూడా మనల్ని సోకేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామస్తులకి నేను మనవి చేసుకుంటాను. అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అయితేనేమి మరియు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి మరి సంవత్సరం రోజులు కావాల్సి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి, గతంలో ఏదైతే గాంధీజీ కలల కన్నా ఈ యొక్క గ్రామ స్వరాజ్యాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెరవేరుస్తూ గ్రామాల్లో కూడా మంచి వాతావరణం తీసుకొచ్చి అన్ని ఆఫీసులు కూడా గ్రామాల్లోనే కట్టి గ్రామంలోనే అన్ని వసతులతో కూడినటువంటి ఆఫీసులు ఇక్కడే పెట్టి ఇక్కడే మీకైతేనేమి వైద్య సదుపాయం అయితేనేమి మరి సచివాలయ వ్యవస్థ ద్వారా ఎన్ని ఉన్న ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మీ గ్రామంలోనే పొందుపరిచే విధంగా కూడా శ్రీకారం చుట్టి ఈ యొక్క గ్రామ స్వరాజ్యానికి శ్రీకారం చుట్టిన గౌరవ ముఖ్యమంత్రి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రామస్తులు కూడా ఈ యొక్క మనం మన పరిశుభ్రతలో భాగంగా ఈ యొక్క మండలంలో కూడా కొత్తవలం గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చి చుట్టుపక్కల గ్రామాలు కూడా కొత్తవలం గ్రామంలో చూడండి ఆ గ్రామస్తులు కలిసి ఎంత చక్కగా తీసుకుంటున్నారో ఎక్కడ కూడా ఒక చెత్త కూడా బయట పడకుండా శుభ్రతగా ఉండదు. కాబట్టి ఆ గ్రామం ఉన్నటువంటి ఎవరు కూడా వ్యాధులు సోకకుండా బాగా అందరూ ఆరోగ్యంగా ఉండాలనే దిశగా మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మీరు మీరందరూ కూడా కలిసి కృషి చేస్తారని మేము మనవి చేసుకుంటూ మరి ఈ యొక్క పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుట ద్వారా ఆరోగ్యవంతమైన కుటుంబ పొదుపును పెంచుటకు తోడ్పడతాను. మనందరి బాధ్యత.